ఓకే హలో హాయ్ ఫ్రెండ్స్ ఏ సచిన్ గారు మరి మాట్లాడుతున్న నీరసంగా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పచ్చిమిరపకాయల కారం పచ్చికారం పల్లెటూరు పద్ధతులు అయితే ఇది ఎందుకు తింటారంటే కొంచెం నీరసంగా కొంచెం జ్వరంగా ఎందుకు నువ్వు మాట్లాడుతుంది మాకు జ్వరం వచ్చినట్టు సమాజానికి ఏమో నేర్పాలని బాబా అందుకే నడిపిస్తున్నది నా గురించి నేర్పి మాకంత నీ గురించి ఏం నేర్పియాలి బావా నేర్పి రెండు ఎర్రటి టమాటో పళ్ళు మధ్యలో ఒక మాట కట్ చేసినావు కారం దంచడానికి కావాల్సిన పదార్థాలు అయినా ఏదో చెప్పాలి కదా ఏదో రెండు ఎర్రటి పండ్లు అంటే ఏ దానికి రెండు ఎర్రటి పండ్లు అవునే ముందు బాబా ఎందుకు బాబా అట్ట మాట్లాడుతుంది అట్ట చెప్పకూడదు సుబ్బు మా బావ పిల్ల దొరికింది మొన్నడే పెళ్లి సూపుకి వెళ్తానా అని ఒక టైటిల్ కాసేపు కూర్చుంటే నీకు ఫోటో కోసం ఇద్దరు దరిద్రంగా ఉంది మొహం రంగు వేసుకొచ్చిన టైటిల్ అయితే అది పెట్టుకులే నీకేం అభ్యంతరం లేదు బాబా వద్దులే సామి కరెక్ట్ వచ్చే ఏం చేయలే ఇట్రా 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 చెప్పులా దా వీడు ఇద్దాం అమ్మకు ఇట్రా వీడు ఇద్దాం అవునా అవునే తొందరగా అంటే మీ బాబు పెళ్లి చేసుకున్నాడు పల్లెటూరులో చాలా ఫేమస్ అనమాట ఎల్లిపాయ కారం ఎలా అంటారు పచ్చిమిరపకాయ కారం కూడా అంతే ఫేమస్ దానికన్నా ఇది ఎక్కువ టేస్ట్ ఉంటది అవునా మేము ఎప్పుడు తినలేదే ఇంతకు అమ్మాయినా మిసిరికాయలు ఇచ్చింది అంటేనే పర్లేదు చేసుకుంటా నీకేం బాధరా నీకేం బాధే కాలే కడుపుకు తెలియదు నీతి హీరోయిన్ ఫోన్ చేసింది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దీంట్లో దాక్కో దాక్కో మేక ప్రపంచంలో కారణం వచ్చినా ఇట్లా ఇంత బాధ అంచరేమబ్బా చాలా అంటే చాలా బాగుంటది వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటది ఇంకా విత్ నెయ్యి కూడా కావాలనుకుంటా యాదవ్ సినిమాలో అది టీవీలో ఏడ చిన్న చూడు ఒక అబ్బాయి నడుచుకుంటూ పోతుంటే దొరుకుతాయి కొరుకుంటూ పోతుంటారు అమ్మాయిలు ఆ యాడ్ నేను కట్టిద్దాం అనుకుంటాను నువ్వే కనుక ఒక అమ్మాయి అయితే ఏం కొరుకుంటా చెప్పు డాన్స్ అయ్యారు బాబు ఇద్దరు ఆయతుడు పాయతుడు అని ఆయతుడు పాయతుడు దాని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటారా మాకు చెండాలం వీడియో తీర్చండి సుబ్బు ఆయతుడు పాయతుడు అని చేస్తానంట కచ్చా బాదం కచ్చా బాదం కచ్చా బాదం కచ్చా బాదం ఇరిగిపోయిన గొడ్డలి సినిమా పేరు మొండి కథ మొండి గొడ్డలి మొండి గొడ్డలి అంట స్మెల్ బాగుందిలే సూపర్ వచ్చా సుబ్బు అడుగుతున్నాడు సురేంద్ర మళ్ళీ మాట్లాడతా ధన్యవాదములు కచ్చాపాదం కటింగ్ ఏదో ఇట్టుంది ఎన్ని నాలుగైదు కార్లు పెట్టుకొచ్చినావు ఏలే కటింగ్ ఏమో కానీ నాకు ఈ సినిమా ఎప్పుడైపోతాదో నాకు ఈ దరిద్ర కొట్టి గెటప్ ఎప్పుడు పోతాదో అందు కొత్త సేమ్ పరిస్థితి నాది ఎప్పుడైనా క్షేత్రం వచ్చి కటింగ్ చెప్పాకమన్నాడు షేవింగ్ చెప్పాకమన్నాడు ఏం నాలుగు రోజులు ఏంద్రా ఒకేసారి రెస్ట్ అయిపోయాలి కదా ఇంకా రెండు రోజులు ఉంది ఇది మూడు నెలల ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది రా నా ఎక్స్పెక్టేషన్స్ ఏం రా అట్లాగా ఉంటుంది మళ్ళా ఏం చేస్తున్నావు సుబ్బు
గుజ్జు తీస్తున్నా దీంట్లోంచి. గుజ్జు టమాటా పండ్లు గుజ్జు కూడా వేరేయచ్చారా? మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే బాగా అన్నం ఫుల్గా ఆకలింది. ఇంట్లో ఏం చేయాలని అడుగుతుంటే ఏం చెప్పుకోకున్నాడు. సైలెంట్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక ఉల్లిగా వేసుకొని దంచుకొని లవ్వ 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 తినే సైలెంట్ పడుకుండే. సర్లే మీ బాబు పెళ్లి కూతురంటే ఎవరు చూసినావు? నేను చూడలేదు సార్, మీ బాబే చూసుకుంట. నువ్వే అంటలే మొత్తం కర్త కర్మ క్రియ. ఒకసారి పెళ్ళికి ఇన్వైట్ వచ్చే వరకు పోయి చూసొచ్చు అంతే. ఇప్పుడు నేను సంకనాకు పెట్టా జనాల చేతిలో. ఉన్నదానికి లేనిదానికి అన్ని కాయించి మమ్మల్ని నాశనం చేసి పెట్టి ఎవరు చేసినారే అనుకుంటే భయం భయం వేస్తుంది కానీ బాధ్యతది భయంతో కూడిన బాధ. సరే ఇంతకు తెల్లటి అమ్మాయి వచ్చినా నల్లటి అమ్మాయి వచ్చినావా? ఎవరైతే ఏమే అమ్మాయి అయితే చాలు. గ్లామర్ గల్ అన్నాడే కాయలే చూద్దాం. చప్పకుంది చప్పకుంది కొంచెం నీ కొడుకునట్లేట్టు టేస్ట్ చెప్తాడు. చప్పకుందా కారం ఉందో కదరా కొంచెం బాగా మంట ఉంటది. రాత్రి సినిమా పోయినా ఏ సినిమా చేస్తారు? తండ్రి కొడుకులు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరన్నా అడ్డ అది కాదు. అదే తండ్రి కొడుకులు ఎవరైనా ఆపిటోళ్ళు ఉన్నారా చెప్పేటోళ్ళు ఉన్నారా? నీళ్ళు పోసుకుంటారు బండి ఎక్కుతారు. రే ఉప్పేస్తున్నాడు వాడు టమాట పనులు. నిండు జీవితాన్ని రెండు రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ కొడుకు కూడా నితపాటి శివుడు కాదానికి మద్దం ఎవడు ఏంది మీరా నేను పలకరంటాను వాడు. మనకి ఎన్ని సంవత్సరాలు లైఫ్ బావ పాలు మీరు. ఒరే వరుణు వరుణ్ షోగా అని చెప్పినట్టు గమ్ముకుంటున్నాడు. పిలిచి పిలిచి వాళ్ళ నోరు మూసుకుంటారులే నాకేం పని మధ్యలో పడి. ఇది మన ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే. నిన్న ఒరే వరుణ్ గాడు ఇట వట్టి చిట్ట కొడితే అమ్మానే ఎవరు సుబ్బు ఏడ్చేది ఒక తక్కువైంది వాటితో చూడు నువ్వు ఎందుకు అందరు కొడతాను అని చెప్పి ఎంత పడింది పట్టుకొని. దొరకలే అయిపోయింది దగ్గర బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ కదా మొత్తం కామెడీ. ఒరే ఎవరిని అందుకు గమ్ము ఉన్నానా? అది ఉపకాశం అయితే తినడానికి ఉండదు మొత్తం ఉంటే బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అనమాట. నువ్వు పెట్టుకోవచ్చు కొంచెం ట్రై చేయండి తిని చూపించు. స్మెల్ సూపర్ దీని లోడతా లోడతావా లోడతావా మేమంతే మాట్లాడతాం లోడతావా మా భాష అంతే. కెమెరా ముందు ఒక మాట కెమెరా వెనక ఒక మాట రాదు. వేసింది రాట పిల్లం అదేంటండి ఇదేంటండి అను యాడే ఒకటి మాటే. కామ్ నన్ను కామ్ అన్నం పెట్టుకొచ్చుకుంటే ఒక అన్నం కూడా ఆకలైతుంది. పంపిస్తే నాకు మీ బాబు కూడా ఎగరేస్తాయి. మాకు చికెన్ బిర్యానీ పెట్టాం తింటాం. నాకు ఓపిలే నాకు నీరసం ఉంది నిద్ర పోవాలంటున్నది నిద్ర వస్తుంది. కారం నాన్న పట్టుకాకు బెడ్లోనే ఉన్నాదమ్మ బెండ్ తీసే టెంపర్ అంటది. రెడీ సుబ్బు నువ్వు తమ్ముని ఫోటో తీసుకున్నావు ఎవరు తీసుకున్నావు? ఉండు దీనికి వచ్చి కొంచెం ఎందుకు అంత తొక్కలు తొక్కలు దంచావు? తొక్కలు తొక్కలు ఉంటేనే బాగుంటుంది.
చెప్పుకో పోతే చెప్పులో నేను రాను పో బాగి ఏ నోరులో నీళ్ళు ఊరిపోతున్నాయా చూస్తుంటే ఫ్రెండ్స్ ఈ కారం చూస్తే ఎవరికైనా నోరు ఊరిపోతుంది ఆటోమేటిక్ నెయ్యి కూడా వేసుకోవచ్చు కదా కొంచెం దీన్ని కారం కారం లాగా ఆస్వాదించాలి నువ్వు తింటావా బువా నువ్వు తింటావా బువా ఆడికిదా కంట్లో నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ కారం అంటే ఏం లేదు శుభ్రం వేసిందా మనకు మంట ఉన్నప్పుడు అంటే కొంచెం లైట్గా చింతపండు వేసుకోవాలి తెల్లవాయి కూడా వేసుకోవచ్చు నేనేమంటే తెల్లవాయి వేయలేదు ఇది పంట కింద పడుతుంటే సూపర్ ఉంటుంది శుభ ఇది ఎత్తి రీల్ పెట్టాలా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడ శుభ కడుపు ఖాళీ పాట వేసుకోవాలబ్బా కడుపు ఖాళీ కారం తింటేనే అనుకుంటాను కానీ కారం ఎంత బాగుంటుందో తెలుసా సరే ఇంక బాగా చెప్తావా ఇంకా తర్వాత మీకేది సరే సర్లే బాగా చెప్తా అయిందా ఇన్నిలే కొంచెం ఎందుకు కట్టే ఏంది ఆగమనే అభయాస్తి ఇస్తున్నావా లేకపోతే ఏంది నీ బాధ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాట రావట్లే పేరు కారా దెబ్బకి నన్ను నీలాంటి రెద్దురా అమ్మకు అమ్మకు నీలాంటి రెద్దురా కారంటవాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్.